India's first Telugu musical app. Listen to Raga original Telugu stories. Subscribe now and lock down the offer price for life. అందరికీ నమస్కారం. 35 ఇయర్స్ క్రితం క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో నేను సినిమాలు తీయటం మొదలు పెట్టాను. నా అభిరుచి మేరకు సినిమా మీద నా ప్రేమతో నాకు తోచిన నాకు నచ్చిన కథ అది ప్రేక్షకులకు నచ్చి తీరుతుంది. ఎందుకంటే నేను సామాన్యమైన ప్రేక్షకుడిని, సామాన్యమైన మనిషిని. అంచేత నేను సెలెక్ట్ చేసింది డెఫినెట్గా ప్రేక్షకుడు నచ్చుతుంది అనే ఒక నమ్మకంతో నేను ఈ 35 ఇయర్స్ నుంచి ప్రొడక్షన్లో జర్నీ చేశాను. దాంట్లో అనేక సినిమాలు తీయటం జరిగింది. సుమారుగా 40-45 పిక్చర్లు డబ్బింగ్ సినిమాలతో సహా. ఇది 45వ సినిమా. 45 సినిమాల్లో సుమారుగా ఎక్కువగా నాతో ప్రేక్షకులు కానీ మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కానీ, మీడియా మిత్రులు కానీ నన్ను ప్రోత్సహించారు, మెచ్చుకున్నారు. కొన్ని చోట్ల సత్కారాలు, సన్మానాలు జరిగినాయి. అవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ కాదు. ఇంకా మంచి సినిమా తీయాలి, ఇంకా సినిమాలు తీస్తూనే ఉండాలి, ప్రేక్షకులకి ఇంకా మంచి సినిమాలు ఇవ్వాలి అని చెప్పి నా తోటి మిత్రులు, నా తోటి ప్రొడ్యూసర్లు తీసే ప్రతి సినిమాని నేను చూస్తూ ఆల్మోస్ట్ నేనేం తీయాలి అని నన్ను నేను రీఫర్బిష్ చేసుకుంటూ ఈ జర్నీ కొనసాగిస్తున్నాను. చివరి వరకు, నా చివరి శ్వాస వరకు నేను సినిమాలు తీస్తూనే ఉంటానని నమ్ముతూ మీ అందరి సహకారం, ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ప్రక్రియలు, కొత్త కొత్త మీడియాలు, కొత్త కొత్తగా సినిమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే సోషల్ మీడియా అనండి, ఎలక్ట్రానిక్ మీడియా అనండి, ప్రింట్ అవనివ్వండి, ఇదంతా దాని వెనకున్నది మట్టుకు మీరే. సో మీరంతా ఇప్పుడు నేను తీసే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీ ద్వారానే నేను తీసుకెళ్ళగలను అని నమ్ముతూ ఒక మంచి సినిమా కరుణాకర్, కరుణాకరన్ అంటే ఒక మంచి ఫ్యామిలీ డ్రామాతో కూడిన లవ్ స్టోరీ, స్వీట్గా, మ్యూజికల్గా, ఒక సెంటిమెంటల్గా ఎంతో చక్కగా తీస్తాడు, చాలా ఈస్థెటిక్గా తీస్తాడు. డెఫినెట్గా మాకు సెన్సార్ కట్లు కానీ, అడల్ట్ సర్టిఫికేట్లు కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అటువంటి సినిమాలే తీస్తాడు ఆయన. చాలా చక్కగా, అనవసరమైన ద్వందార్థాలు లేకుండా చక్కటి ఫ్యామిలీ కథలో సున్నితమైన ప్రేమ కథని చూపించి ఎంతో అందంగా ఆయన తీయటం మనందరికీ తెలుసు. తొలి ప్రేమ దగ్గర నుంచి ఆయనకు ఒక ప్రత్యేకమైన బాణి, ప్రత్యేకమైన ఫాలోయింగ్. అటు ప్రేక్షకుల్లో కానీ, ఇటు ఇండస్ట్రీలో కానీ మన హీరోలు వాళ్ళు ఎంతెంత పెద్ద రికార్డులు చేసినా, ఎంత పెద్ద సినిమాలు తీసినా, ఎంత గొప్ప మాస్ హీరోలన్నా ఒక్క సినిమా కరుణాకరన్తో తీస్తే బాగుంటుంది, ఆయన సినిమాలో నేను కూడా యాక్ట్ చేస్తే బాగుంటుందని కోరుకొని మన హీరోలు ఎవరూ లేరని నేను నమ్ముతున్నాను. సో అంత ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన కరుణాకర్తో నేను రెండో సినిమా చేస్తున్నాను. మొదటిది వాసు, మీకు తెలుసు. వాసు ప్రజాదరణతో పాటు, మ్యూజికల్ ఆదరణతో పాటు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో కూడా ఉత్తమ ఫ్యామిలీ కథా చిత్రంగా ఎన్నికైంది. అలాగే ఈ సినిమా కూడా, తేజ్ సినిమా కూడా, సాయి ధర్మ తేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నేను తీస్తున్న ఈ తేజ్ సినిమా డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది, అలాగే మంచి యూత్కి మంచి లవ్ స్టోరీ అవుతుంది. అంతకన్నా మించి కరుణాకరన్ ఆధ్వర్యంలో చాలా గొప్ప మ్యూజిక్ సినిమాలు ఇంత ముందు వచ్చినాయి. అంతకన్నా గొప్ప మ్యూజిక్ 5 పాటలు అద్భుతంగా గోపి సుందర్ చాలా చక్కగా రాశాడు. వాటికి చక్కటి లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి, సాహితీ రాంబాబు, రెహమాన్, వాళ్ళ చేతుల మీదుగా చాలా చక్కటి 5 సాంగ్స్ చేయడం జరిగింది. అది రేపు 9వ తేదీ ఆడియో ఫంక్షన్ ద్వారా అందరికీ రిలీజ్ చేయడం జరిగింది. ఈలోపు ఇప్పుడున్న కొత్త మీడియా పబ్లిసిటీ పోకడలకు తగినట్టుగా, యూత్కి దగ్గరగా ఉండటానికి ఒక క్రికెట్ మ్యాచ్తో మొదటగా ఒక సాంగ్ని రేపు 2వ తారీఖున
హీరో గారు అనుపమ పరమేశ్వరన్ ఆయన మిత్రులు మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మొదటి సాంగ్ లాంచింగ్ ఉంటుంది 2వ తేదీన మీరందరూ 2వ తేదీన ఆ క్రికెట్ మ్యాచ్ కి వచ్చి ఆ సాంగ్ లాంచింగ్ కూడా మీరు మీ ద్వారా ప్రచారం లభిస్తే నేను చాలా సంతోషిస్తా సో 9వ తారీఖున బహుశా జేఆర్సీ లో మన ఆడియో ఫంక్షన్ ఉంటుంది 5 పాటలు ఆ రోజు రిలీజ్ అవుతాయి తప్పనిసరిగా మీరందరూ ఆ ఆడియో ఫంక్షన్ కు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని డెఫినెట్ గా ఆ పాటలు విని మీరు కూడా ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే అని మీరు గ్యారెంటీగా నన్ను ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ మళ్ళీ మరొకసారి ఈ సినిమాని ప్రజల్లోకి మీ ద్వారా ఎంత బాగా వీలైతే అంత బాగా అంటే చాలా పెద్ద పిక్చర్లకి మీరు చేసేది మేము చెప్పేది ఏది చేసినా కొన్ని సినిమాలకి మీలాంటి వాళ్ళు చేస్తే మీలాంటి వాళ్ళు ప్రజల్లోకి ప్రచారం కల్పిస్తే ఎంతో మంచి ఓపెనింగ్స్తో వచ్చి ఎక్కువ మంది జనం చూసే అవకాశం కలిగి ఈ పిక్చర్కి మంచి టాక్ వస్తే మేము విజయం సాధిస్తామనే నమ్మకంతో మిమ్మల్ని మరొకసారి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఒక్క విషయం చెప్పాలి క్రియేటివ్ కమర్షియల్ నాకు సెకండ్ టైం చేస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ సార్ బ్యూటిఫుల్గా నాకు నేను అనుకున్నది నేను ఎలా తీయాలి అని అనుకున్నాను ఆ విధంగా అంత బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా సార్ ప్రొడ్యూస్ చేశారు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ క్రియేటివ్ కమర్షియల్లో పనిచేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది దిస్ ఈజ్ మై 10th మూవీ సో ఫిల్మ్ గురించి చెప్పాలంటే మీరు చూసి చెప్పాలి ద సాయి హీరో సో ఫస్ట్ టైం నాకు ఛాన్స్ ఇచ్చింది నా అన్నయ్య సో ఈ టైం నాకు ఒక మంచి హీరో నాకు ఈ ఫిలిం మీరు చూసి చెప్పండి నాకు ఫిలిం గురించి చెప్పడానికి కొంచెం సిగ్గుగా ఉంది బట్ ఫిలిం ఈ ఫిలిం ఏం చెప్పాలి మీరు అందరికి నచ్చుతుంది చాలా క్యూట్గా ఫ్యామిలీ సెంటిమెంట్స్ లవ్ సీన్స్ చాలా సాయి అండ్ అనుపమ పరమేశ్వరన్ సూపర్గా చేశారండి దీనికైనా నేను చెప్పను బ్రహ్మాండ చాలా బాగా వచ్చింది ఫిలిం ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ రొమ్మ చాలా థ్యాంక్స్ సార్ మీకు మ్యూజిక్ ఆఫ్ కోర్స్ గోపీ చంద్ సారీ టెన్షన్లో గోపీ సుందర్ మంచి మ్యూజిక్ 5 సాంగ్స్ అండి మెలడీ అండ్ డాన్స్ ఎవ్రీథింగ్ సూపర్బ్గా వచ్చింది థ్యాంక్స్ టు సార్ గోపీ సుందర్ సార్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్గా రీ రికార్డింగ్ జరుగుతుంది ఆల్మోస్ట్ 15th లోపు సినిమాకి సంబంధించిన మేజర్ వర్క్స్ అయిపోతాయి 15th తర్వాత డిటిఎస్ స్టార్ట్ చేస్తాం అప్పుడుండే రిలీజులు వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక 3-4 పిక్చర్లు ఉంటే వాటి మీద వేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ పిక్చర్ని ప్రశాంతంగా ఒంటరిగా రిలీజ్ అయితే హ్యాపీగా అందరూ వచ్చి ఈ సినిమా చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఈ మంత్ ఎండ్కి అలా రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో ప్లానింగ్ అయితే ఆ వైపుగానే సాగుతుంది మాకు రిలీజ్ చేయడానికి వేరే రకమైన ఇబ్బందులు ఇది ఏమీ లేదు కాబట్టి డెఫినెట్గా మంత్ ఎండ్కి రిలీజ్ చేయడానికే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం డెఫినెట్గా మంత్ ఎండ్ లోపు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నమ్ముతున్నాం థ్యాంక్ యూ నా ఫీలింగ్లో ఏం తేడలేదండి అదే సేమ్ ఫీలింగ్తోనే ట్రావెల్ అవుతున్నా మీరందరూ అలాగనే నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ 20 ఇయర్స్ అయింది తొలి ప్రేమ వచ్చి ఇది 20th ఇయర్ 10th మూవీ సో తొలి ప్రేమ ఆ సపోర్ట్ దీనికి కూడా మాట్లాడుకుంటే ఉండేంత పెద్దది సుమారుగా 52 సంవత్సరాల చరిత్ర అదంతా మీ దగ్గర ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తే తప్ప ఏదో ముక్కలు ముక్కలుగా చెప్పి అది నా జీవిత చరిత్ర ముక్కలు ముక్కలుగా చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు Hi India Glitz viewers. For all the latest movie review, interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.